హల్లెలూయా దేవునికి స్తోత్ర. మరొక ప్రశస్తమైన రోజును ప్రభు మనకిచ్చున్నాడు. అవునండి, ప్రతిరోజు ఒక ప్రత్యేకమైన రోజే కదా. అనుదినము ఆయనకు నూతనంగా వాత్సల్యత పుడుచున్నది. ప్రతి దినము కొరకు దేవుడు మన కొరకు గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడు. మనుషుడు దాన్ని గుర్తించక జీవితాన్ని సద్వినియోగపరచుకోకుండా అనవసరమైన చింతలు బాధలు కలిగి రేపటి గురించి చింతిస్తూ రాబో దినముల గురించి ఆలోచిస్తూ ఉన్న సమయాన్ని కూడా చింతతో నింపుకోవటం అనేది చూస్తూ ఉన్నాం. మరి ఉదయకాలం మీరు ఎలా ఉన్నారు? గత రాత్రి చక్కగా నిద్రించారా? రండి ఒక చిన్న ప్రార్థనతో ఈరోజు వాక్యాన్ని ధ్యానిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములు. గొప్ప దేవా, నీకు వందనములయ్యా. నీ ఉన్నావు అన్న ధైర్యం, నీవు మమ్మల్ని విడువడు ఎడబాయను అన్నావు అన్న విశ్వాసం కలిగి ఈ లోకంలో ప్రతి కీడు నుండి భయం నుండి తప్పించబడి నీ కొరకు జీవించటకు మా ఒక్కొక్కరికి సహాయం చేయమని క్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. ఒక వాక్యాన్ని ఉదయకాలం ధ్యానిద్దాం. మీ దగ్గర బైబిల్ ఉన్నాయండి? బైబిల్లో యెషయా గ్రంథము 49వ అధ్యాయము మరి 14వ వచనాన్ని చూస్తున్నాను, వినండి. అయితే సియోను, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరిచి ఉన్నాడు అనుకొనుచున్నది. అయితే సియోను దగ్గర మన పేరు కూడా పెట్టుకోవచ్చండి. మనము అనేక సార్లు దేవుడు మమ్మల్ని మర్చిపోయాడు, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడు అనుకుంటుంటాం, అవునా కదా? ఆఫ్కోర్స్, అన్నీ బాగున్నప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు, ఏ సమస్య లేనప్పుడు మనం ఆ విషయాన్ని, అంటే దేవుడు మనకు తోడై ఉన్నాడన్న విషయాన్ని గుర్తించనే గుర్తించాం. గవక్కడ ఏదన్నా బాధ వస్తే, కీడొస్తే, అపాయం జరిగితే, శోధన కలిగితే వెంటనే దేవుడు గుర్తొస్తాడు కదండి. సంతోషంగా ఉన్నప్పుడు దేవుడు గుర్తొస్తేనే మనం నిజమైన క్రైస్తవులం అండి. అన్నీ ఉన్నప్పుడు, సమృద్ధి కలిగినప్పుడు ప్రభువును గుర్తు చేసుకోవటమే గొప్ప విషయం. ఆపత్కాలంలో కూడా దేవుడు మనకు సాయం చేస్తారు. ఆపత్కాలంలో మొరపెట్టమన్నాడు కాబట్టి ఆపత్కాలాలు వచ్చినప్పుడు మాత్రమే దేవుడికి ప్రార్థన చేసి మిగిలిన సమయాల్లో ఊరుకోవటం అనేది సరైనది కాదు కదా. మన జీవితాల్లో ఏ సమయమైనా, ఎట్టే స్థితిగతులైనా విడువను ఎడబాయనన్న ప్రభు తోడున్నాడన్నది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నన్ను విడిచిపెట్టాడు. ఈ ఇశ్రాయేల్ జనాంగం అండి, దేవుడు ఎంతో ప్రేమించాడు వారిని. వారికి అన్ని విధాల వారి పట్ల శ్రద్ధ తీసుకున్నాడు. వారికి మంచి నాయకులను ఇచ్చాడు, ప్రవక్తలను ఇచ్చాడు, రాజులను ఇచ్చాడు. ఒకట బానిసత్వం నుంచి విడిపించాడు, ఆకాశ మన్నాతో పోషించాడు, నా ఆజ్ఞలు పాటించండి, నా మాట వినండి అని బతిమిలాడాడు. చాచిన చేతులు నీ కొరకే నా కౌగిల్లోనికి రండి అని ఆహ్వానించాడు. కానీ వాళ్ళు మాటి మాటికి తిరుగుబాటు చేసి దేవుని మాటకు అవిధేయులైనందున, సాతానుకు దగ్గరైనందున వారు శ్రమల పాలవటం చూస్తున్నారు. బబులోనులో ఉన్నప్పుడు ఈ యొక్క యెషయా ప్రవక్త ప్రవచించిన విషయం ఇది. బబులోను చెరలో దేవుని చేత ఆశ్రదించబడిన జనం చెరలో ఉన్నారు. ఎందుకు బంధకామంలో ఉన్నారు? ఎందుకు బానిసలుగా ఉన్నారు? ఎందుకు? దేవుణ్ణి మరచినందుకు. దేవుడు మరచినందుకు కాదు, ఆ శ్రమ వచ్చినప్పుడు వెంటనే వాళ్ళు కృంగిపోతున్నారు. దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేశాడు, అందుకే మాకు ఈ బాధలు వచ్చాయి, మీకు మేలు కలగకపోవడానికి కారణం మీ పాపమే అని వాక్యం సెలవిస్తుందండి. మనం దేవుని పరిధిలో నుంచి దాటిపోయినప్పుడు, దేవుని కంచెలో నుంచి అవతలకు పోయినప్పుడు ఆయన కాపుదలను మనం పోగొట్టుకుంటున్నాం. ఆయన కట్టడలను అనుసరించి ఆయన చిత్తంలో మనం ఉన్నంతసేపు మనకి ఏ హాని జరగదు.
మీ జీవితంలో కూడా అనేక సార్లు దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో, దేవుడు నాతో మర్చిపోయాడేమో, ఎంతమంది జనం ఉన్నారు దేవుడికి నేను గుర్తుంటానా అనుకుంటున్నారా? ఆయన మంచి కాపరి అని అందుకే చెప్పానండి. ఒక కాపరి ఎన్ని గొర్రెలున్నా ప్రతి గొర్రెను పట్టించుకుంటాడు. మన పరమ కాపరి ఎంతమంది కోట్ల కోట్ల మంది జనులు ఉన్నా ప్రతి ఒక్కరిని ఎరిగిన వాడిగా ఉన్నాడు. మన కొరకు ప్రాణం పెట్టిన వాడిగా ఉన్నాడు. 99 గొర్రెలు ఉన్నా సరే ఆ ఒక్క గొర్రె కొరకు విడిచిపెట్టి 99 గొర్రెలు విడిచిపెట్టి వెతుకుతాడంట, మర్చిపోడు. ఎంతమంది ఉన్నా తప్పిపోయిన నిన్నే వెతుకుతున్నాడు. నీకోసమే ఆయన ఎదురు చూస్తున్నాడు తిరిగి రావాలని. ఆయన మాట వినాలని, ఆయన స్వరం వింటే, నా గొర్రెలు నా స్వరం వింటాయన్నాడు ప్రభు. మీ జీవితంలో ప్రభు నన్ను విడిచిపెట్టేశాడు, ప్రభు నాకు ఇంకా నన్ను క్షమించడు, ఇదొకటి ఈ రోజుల్లో నన్ను ఇంకా క్షమించడు దేవుడు. నీకు తెలుస్తుంది నేను ఘోర పాపమేం చేశాను, తెలిసి తెలిసి చేశాను. ఒకసారి కాదు అనేక సార్లు దేవుడు నన్ను క్షమించినా సరే మరలా నేను పడిపోతున్నాను. ఇంకే ముఖం పెట్టుకోండి, ప్రభు దగ్గరికి వెళ్ళని తత్వం కలిగిన వారిగా కొందరు ఉంటున్నారు. మీరేమన్నా ఉన్నారా? ఆయన క్షమించలేనంత పాపి ఈ లోకంలో ఎవరు లేడండి. ఆయన రక్తం కడగలేనంత దోషం ఏది లేదు ఇక. అంతేకాదు ఆయన మనల్ని విడిచిపెట్టలేదు, మనల్ని మన సొంత ఇష్టానికి వదిలిపెట్టాడు అంతే. కానీ మనం ఆయన దృష్టిలో ఉన్నాం. దేవుడు నన్ను మర్చి, ఇక్కడ చూడండి చదువుదాం, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, దేవుడు నన్ను ఆయన మర్చి ఉన్నాడు అనుకొనిచున్నది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? స్త్రీలు పిల్లల్ని మర్చిపోతున్నారు అనేది మనం ఈరోజు చూస్తున్నాం. కానీ చంటి పిల్ల అన్నాడు. అందుకే చంటి పిల్లను తల్లి హత్తుకుంటుందండి. 24 గంటలు పక్కలోనే ఉంటుంది, లేక ఒళ్ళోనే పెట్టుకుంటుంది, భుజానే వేసుకుంటుంది. చంటి బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకుంటుంది తల్లి. ప్రభు అంటున్నాడు, మీరు నా బిడ్డలో ఒక తల్లి చంటి బిడ్డను మరచున ఒకవేళ వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరవను. తల్లి ప్రేమ కన్నా ఒక హద్దు ఉందేమో కానీ యేసయ్య ప్రేమకు హద్దులు లేవండి. అనంతమైన ప్రేమ, ధారాళమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ. ఆ ప్రేమను మీరు రుచి చూస్తే, ఆ ప్రేమను మీరు గుర్తిస్తే మీ జీవితాల్లో అనవసరమైన వేదనకు, దుఃఖానికి, ఆతృతకు చోటు ఉండదు. ఈరోజు చెప్తున్నాడు నీతోటి, నాతోటి కూడా చెప్తున్నాడు, నేను వారైనా మరచిన మరచుదురు కానీ నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతులలో నిన్ను చెక్కి ఉన్నాను. ఎక్కడున్నామంటే మనం ఆయన అరచేతులలో ఉన్నామంట. మన దేహంలో ఉన్న అవయవాలన్నిటిలో కంటే మనం వితౌట్ మిర్రర్ లేకుండా, అద్దం లేకుండా తొందరగా చూసుకోగలిగినది ఏదంటే, మనం కొంతమంది మీకు ఎంతకు అంగలేము, కాళ్ళు చూసుకోలేము, మన శరీర భాగాల్లో అనేక భాగాలు మనం వంగి లేక తల మెడ తిప్పి చూడలేము, అద్దంలో చూసుకుంటున్నాం అదే. కానీ ఏమి అవసరం లేకుండా చాలా చిటికలో మనం చూసుకోగలిగే ఏంటంటే మన చేతులు ఎదురుగుండా ఉన్నాయి కదా, కరెక్ట్ పొజిషన్లో ఉన్నాయి, గమక్కడ చూడవచ్చు. చాలామంది పూర్వకాలం ఫోన్ నెంబర్లు అవి అడ్రస్లు లేకపోతే కిటుకులు లేక కొంతమంది ఎగ్జామ్స్లో కాపీ కొడతానికి చేతుల్లో రాసుకొని వెళ్ళేవారు. ఎందుకంటే అవి ఎదురుకుండా ఉంటే ఎవరికి కనపడకుండా కూడా రాసుకుంటారు. ప్రభు అంటున్నాడు, నేను మిమ్మల్ని నా అరచేతుల్లో చెక్కి ఉన్నాను. మన అరచేతులు లాంటివి అనుకున్నారు ఆయన చేతులు? ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అంటే భూమి అంతా కలిస్తే చపాతి పీఠ అంతా. పాదాలు అంతుంటే చేతులు ఎంత ఉంటాయండి? ఇక మరి భూమి అంతటిని కౌగులించుకోగలిగినంత, అందరి పేర్లు రాయగలిగినంత. చూడు, నా చరచేతులలో నిన్ను చెక్కుకొని ఉన్నాను. ఆయన అరచేతుల్లో మనం ఉన్నామన్నది గుర్తుపెట్టుకోండి. అందుకే మనకు రావలసిన దోషాన్ని ఆయన శీలలతో కొట్టబడినప్పుడు, మన పాపములకు రావలసిన పరిహారాన్ని ఆయన చెల్లించగలిగాడు. చూడు, మన అరచేతులలో నిన్ను చెక్కుకొని ఉన్నాను, నీ ప్రాకారము నిత్యము నా ఎదుట ఉన్నది.
అంటే అర్థమైందండి, నీ ప్రాకారము నీ 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 నువ్వెంత దూరం వెళ్తున్నా నువ్వు నీ పరిధంతా కూడా నేను చూస్తున్నాను నిన్ను. నడినెత్తి నుండి అరికాలు వరకు చూడటమే కాదు కానీ నువ్వు సంచరించే స్థలాలన్నీ చూస్తున్నాను. నీ ప్రాకారం, మనకు ఒక ప్రాకారం ఉంటుంది, ఒక ఇంటికి కానీ ఒక చర్చ్కి కానీ ఒక బిల్డింగ్ కానీ కదండి ఈ రోజున. సో ప్రభు ఏమంటున్నాడు ఇండైరెక్ట్గా మనం గమనించి చూసినట్టయితే, అక్కడ నాకు తెలియకుండా నిన్ను ముట్టగలిగిన వాడు ఎవడు లేడు, నీకు కీడు కలుగు చేయగలిగిన వాడు ఎవడు లేడు. నీవు నీ చుట్టూ నా కంచె ఉంది, నీ కంచె మీద నీ చుట్టూ నేను ఉంచిన కంచె మీద నా దృష్టి ఉంది. నీవు కాపుదల్లో ఉన్నావు, నీవు నా దృష్టిలో ఉన్నావు. ఎంత ఎంత చక్కటి వాగ్దానం అంటే. ఎందుకు ఊరికే దిగులు పడిపోతారు? కొంచెం కష్టం రాగానే, కొంచెం శ్రమ రాగానే, కొంత బాధ కలగగానే, కొన్ని కొంతమంది మనల్ని నువ్వు పనికిరావు అంటే చాలు, ఇక కుమిలిపోతా ఉంటారు. ఏంటంటే మన జీవితంలో ఎప్పుడూ మెప్పులు కోరేవారికి మనం ఉండకూడదు. అందరూ మనల్ని పొగడాలనుకునటం అజ్ఞానం అండి. కొంతమంది ఏంటో మరి విమర్శిస్తూ ఉంటారు కదా, చాలా విమర్శిస్తారు. అలాంటి వారు మనల్ని కృంగదీయటానికి ప్రయత్నిస్తారు. తప్పకుండా అటువంటి వారు సాతాను సంబంధులే. అయితే సాతాను నిన్ను పరోక్షంగా మరొకరి చేత కృంగదీస్తున్నప్పుడు, యోబు శోధనలో ఉండి కూర్చొని మూలుగుతుంటే ఆ స్నేహితులు వచ్చి ఆదరించడానికి బదులు మరింత కృంగదీశారు, మరింతగా విమర్శించారు. కానీ యోబు మాత్రం దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు. దేవుని దూషించాల, దేవుని మీద అపనమ్మకానికి చోటు ఇవ్వాల. మనం కూడా ఈ రోజుల్లో ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎన్నటన్నటికీ నరుడు అబద్ధికుడు అవుతాడు కానీ దేవుడు అబద్ధికుడు కాడండి. మనం బలహీనలను తప్పు చేస్తామేమో కానీ దేవుడు తప్పు చేయుడు, మీకు తెలుసా సంగతి. దేవుడు మర్చిపోడు, దేవుడు కీడు చేయుడు, అని చేత కాదు కీడు చేయడానికి. గుర్తుపెట్టుకోండి, ఊరికే కృంగిపోవద్దు. ఉదయమేమి దినచర్య ప్రారంభించడానికి అప్సెట్ అయిపోయి దినంలో ముందుకెళ్లారంటే ఏం సాధించలేరు. ధైర్యంగా నా ప్రభు నాకు తోడున్నాడు, ఎస్ నేను తప్పు చేశా, లేక నేను ఆయన్ని దుఃఖపరిచాను, ఆయన నన్ను క్షమించాడు, నన్ను మళ్ళా రెస్టోర్ చేశాడు, బలపరిచాడు, నా ప్రభు నాకు తోడున్నాడు, నేను ఆయన దృష్టిలో ఉన్నాను అన్నది గుర్తుపెట్టుకుందాం. నీ ప్రాకారము నా దృష్టిలో ఉండదు. ఒకసారి ద్వితీయ ఉపదేశ కాండము 31:6 కూడా. ఈ దినమంతా ఈ మాటలు మీరు ధ్యానిస్తారని, మీ మనస్సులో దేవుని మీద విశ్వాసాభివృద్ధి కలిగినకు దేవుని మాటలు మీ హృదయంలో ఉంచుకుంటారని ఆశిస్తున్నాను. 31:6 భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడివడు, నిన్నెండడు, ఎడబాయడు. మనం ఊతపథంగా ఇవిడు ఎడబాయడు అంటున్నామే కానీ ఒకసారి ఊహించుకొని చూడండి. భయపడకము, వారిని గురించి దిగులు పడకము. కొన్నిసార్లు మీ దిగులంతా ఎవరి గురించో ఉంటుంది. వాళ్ళు ఏమంటారో, వాళ్ళు ఏం చేస్తారో, వాళ్ళు ఏమైపోతారో, బలే బలే దిగులు ఉంటాయి కొంతమందికి. తల్లిదండ్రులకు ముఖ్యంగా పిల్లల గురించి ఎంత దిగులు పడుతున్నారు ఈరోజు కదండి. కానీ దిగులు పడటం వలన మనం ఏమీ సాధించలేము. ఆ దిగులును, ఆ బాధను ప్రార్థనగా మార్చుకుంటే, విన్నపంగా చేసుకుంటే దేవుడు అద్భుత కార్యాలు జరిగిస్తాడు, మన పట్ల, మన బిడ్డల పట్ల కూడా. దిగులు పడద్దు, భయపడద్దు. ఏ విషయానికి, ఏ సందర్భానికి మీరు దిగులు పడద్దు. ఏంటంటే భయపడకూడదు, వారిని చూచి దిగులు పడకూడదు, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే. మనం దేవుడు అంటే ఎక్కడో ఉంటాడు, మనం పోయి దర్శనం చేసుకొని వచ్చేద్దామనే భావం చాలామందికి ఉంది. కానీ యేసు ప్రభువులో ఉన్న ప్రత్యేకత, గుడిలో కూర్చునేవాడు కాదు, ఆకాశంలో పడుకునేవాడు కాదు, కానీ ఆయన మన మధ్య సంచరిస్తారని, మనలో జీవిస్తారని, మనతో ఉంటారని వాగ్దానం ఇచ్చారు.
ఆత్మస్వరూపిగా ఉన్నాడు గనక ఈ రోజున ఆయన ఒకేసారి అన్ని స్థలాల్లో ఉండగలడు, అందరితోనూ ఉండగలడు. అనంతమైన దేవుడు కదా. ఈజ్ నాట్ టూ బిజీ టు ఆన్సర్ అవర్ ప్రేయర్స్. మన ప్రార్థనలకు జవాబేం ఇవ్వలేనంత బిజీగా లేడాయన. ఎంతమంది మొరపెట్టినా ఒకేసారి వినగలిగిన సహాయం చేయగలిగిన అనంతమైన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అప్పుడు మీ దిగులు, మీ భయము, మీరు మర్చిపోయాడేమో, నన్ను దేవుడు విడిచిపెట్టేశాడేమో, నా బతుకు ఏదో అయింది నాకు అనేటువంటి అనవసరమైన కల్పించుకున్న చింతలో పడి కృంగిపోవద్దు. మీకు తెలుసా, మీరు కృంగిపోయినప్పుడు, చింతిస్తున్నప్పుడు సాతాను సంబరపడతాడు. అంతేకాకుండా అటువంటి సమయంలోనే సాతాను వాడి తలంపులు విత్తుతాడు మనలో. నెగిటివ్ స్పిరిట్ విత్తుతాడు, డిప్రెషన్ విత్తుతాడు. దేవుని మీద వ్యతిరేకంగా ఆలోచించే ఆలోచనలు మనకు వస్తున్నాయంటే మనం సాతానికి చోటిచ్చామన్నమాట. భయపడితే సాతాను జ్వరపడతాడు, దిగులు పడితే సాతాను సంపరపడతాడు. ధైర్యంతో మనం ఎదురించినప్పుడు, ప్రభు నాతో ఉన్నాడు అన్నది గుర్తించినప్పుడు మనం ఆనందంగా ఉండగలుగుతాం. మనసు చోతన చూడు, భయపడకుడి వారిని చూచి దిగులు పడకుడి. నీతో వచ్చేవాడు నీ దేవుడే యెహోవాయే, ఆయన నిన్ను విడువడు, నిన్నెన్నడు ఎడబాయడు. నిన్నెన్నడు ఎడబాయడు. ఈ లోకంలో మనుషులందరూ కొద్ది రోజులే మనతో ఉంటారు, కొంతకాలమే మనతో ఉంటారు. మరణించినప్పుడు మనం అందరిని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి ఈ లోకంలో నుండి. కానీ మరణించిన తర్వాత కూడా సజీవులకు మృతులకు కూడా దేవుడై ఉన్న ప్రభు మనకున్నాడు కనుక నిన్నెన్నడు ఎడబా. ఈ లోకంలో ఉన్నంత వరకు నీకు తోడుంటాడు. ఈ లోకం విడిచినప్పుడు ఆయన రాజ్యం వారసుడిగా చేసుకుంటాడు. కాబట్టి సోదరుల సోదరి, అనవసరమైన చింతలకు చోటు ఇవ్వకుండా ఈరోజు అనవసరం చింతించవద్దు. ఓకే, మీ చింత యావత్తు ప్రార్థనగా మార్చుకోండి. ప్రభు ఉన్నాడు, మీకు ఏదన్నా చింత వచ్చిందా, ఇదిగో ప్రభు చూడు అన్నట్టు ఆయనకి అప్పచెప్పాడు. ఆయన మీద మోపండి, ప్రయాస మీ చింత యావత్ ఆయన మీద మోపండి. ఆయన మీ నిమిత్తమై చింతించినాడు కదా, మీ చింత యావత్ ఆయన మీద వేయండి. ఆయన వాక్యం సెలవిస్తుంది కదా. రండి, దేవుడిని స్తుతిద్దాం, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుదాం. ప్రభు నన్ను విడవడన్నది మన మనసుల్లో నాటినట్టుగా ఆయన ప్రార్థనతో, దేవుని ఎందు విశ్వాసంతో, దేవుని వాక్య ధ్యానంతో ముందుకు సాగిపోతాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ ప్రేమ కల తండ్రి, ఈ ఉదయకాలం ఎవరెవరు ఎక్కడెక్కడ నుండి ఈ అనుదిన ధ్యానాన్ని వీక్షిస్తున్నారు, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు, ప్రభు నన్ను విడిచిపెట్టాడా, ప్రభు నన్ను మర్చిపోయాడా, నాకెందుకు ఈ బాధ, నాకెందుకు ఈ శ్రమ, నేనెందుకు ఈ స్థితిలో ఉండాలని కృంగిపోతున్న వారు ఎవరైనా ఉంటే ఈ సమయంలో విడువను ఎడవాయనన్న దేవుడు మాకున్నాడని, తన అరచేతుల్లో మమ్మల్ని చెక్కుని ఉన్నాడని, మా ప్రాకారములు ఆయన దృష్టిలో ఉన్నామని, మా రాకపోకలన్నీ ఆయన ఎరిగిన వాడిగా ఉన్నాడని, మా శ్వాస నిశ్వాసలు కూడా ఆయన ఎరుకలోనే ఉన్నామని మేము గుర్తించటకు సహాయం దయచేయండి. ఉదయకాలం ఎవరితో దర్శిస్తున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు, వారి కన్నీటిని తుడిచి, వారి భుజమును తట్టి నీ కౌగుల్లో చేర్చుకొని ధైర్యంతో, విశ్వాసంతో, సంతోషంతో ఈ దినచర్య ప్రారంభించుటకు, దినవంతటిలో నిన్ను స్తుతించుటకు సహాయం చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఆయా స్థలాల్లో కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడున్న సదాకాలం తోడై ఉండనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. ధైర్యంగా ఉండండి. ఈ దినచర్యను దేవునితో, ప్రార్థనతో ప్రారంభించండి. ఈ దిన మాత్రలో ప్రభు మీకు తోడై ఉంటాడు. డాక్టర్ సేపల్ యూట్యూబ్ ఛానల్కి వచ్చి లైక్ చేయండి. దయచేసి ప్రతిరోజు కొంతమంది కన్నా ఈ ఛానల్ని షేర్ చేయండి. మీరు ఎక్కడి నుంచి వీక్షిస్తున్నారో మీ పేరు, ఊరు కూడా దయచేసి టైప్ చేయండి. ప్రభువుని స్తుతించడానికి అవకాశం ఉంటుంది. అంతేకాదు, మీ ప్రార్థన అవసరతలు, భారాలు ఉంటే, అలాగే ప్రైస్ రిపోర్ట్స్ ఉంటే 9540417 నెంబర్కి ఒక టెక్స్ట్ మెసేజ్ లేక వాయిస్ మెసేజ్ పంపించండి. నేనే వాటిని పరిశీలిస్తున్నా,
మీ కొరకు ప్రార్థిస్తున్నా, అవసరమైతే స్పందిస్తాం. ఆ నెంబర్కి మీరు ఫోన్ చేయొద్దు, కేవలం వాయిస్ మెసేజ్ ఆర్ టెక్స్ట్ మెసేజ్ పంపించండి. 9540410 www.jpaul.org అని మా వెబ్సైట్ని దర్శించండి. అనేక టెలివిజన్ ప్రోగ్రామ్స్ అనేక భాషల్లో ప్రసారమవుతుంది. అలాంటి ప్రచర్యలో మీరు పాలిభాగస్తులకు ఉండాలని ఆశిస్తే జైపాల్ ఫౌండేషన్స్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ మీకు స్క్రీన్ మీద ఇవ్వబడుతుంది. ఈ విషయమే మీకు ఇంకా వివరాలు కావాలంటే 0893939 3939 నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. మార్నింగ్ 10 to 10 లోపల కాల్ చేయండి. మా సోదరులు మీకు కావాల్సిన సమాచారాన్ని అందిస్తారు. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రిక అనేక వేల మంది చదివి ఆశీర్వదించబడుతున్నారు. ఉచిత పత్రిక మీరు పొందగోరితే మీ పేరు చిరునామాను వివరంగా పోస్టల్ అడ్రస్తో పాటు పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పోస్ట్లో పంపిస్తాం. ఇప్పుడు ఉచితమైతే మధ్యాహ్నం 3 గంటలకు మళ్ళీ రాత్రి 9 గంటలకు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనదిగాక.